భీమవరం ఏఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసిన 37 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం అల్లూరి కుటుంబ సభ్యులను సన్మానించారు. పార్లమెంట్ ఆవరణలో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. గతంలోనే నిర్ణయం జరిగినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదన్నారు. విజయ సంకల్ప సభలో వాస్తవాలు చెప్పకుండా అబద్దాల ప్రసంగాలు చేశారంటూ ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ అన్యాయంగా మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రధాని మోదీ తిరుగుముఖం పట్టారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. భయపడే సీఎం పేరు టీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు తల ఎత్తుకుని తమ రాజ్యాన్ని తామే పాలించుకుంటున్నారని అన్నారు మంత్రి పువ్వాడ. వంగి వంగి దండాలు పెట్టే ఉత్తరాది పాలన ఎందుకన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఈ హామీలను నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఆయనకు తెలంగాణ గెస్ట్ హౌస్ గా మారిందంటూ విమర్శించారు. కేసీఆర్ నియంత పాలనకు బీజేపీ చర్మగీతం పాడుతుందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. మిషన్ దక్షిణలో భాగంగా తెలంగాణను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఏ ముఖం పెట్టుకుని సీఎం జగన్ కర్నూలు పర్యటనకు వస్తున్నారని నిలదీశారు కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలంటూ తణుకు బస్టాండ్ వద్ద టీడీపీ ధర్నా చేపట్టింది. 3 సార్లు ఛార్జీలు పెంచి ప్రజలపై 3,000 కోట్ల భారం వేశారని మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఫైర్ అయ్యారు. తిరుపతిలో కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం చూరందుకుంది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తే టీడీపీ ప్యానెల్ గెలవడం తథ్యమన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. మనీవీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడినప్పటి నుంచి సీజ్ చేసిన మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. 11,000 బాటిళ్లను రోడ్డు రోలర్తో ధ్వంసం చేశారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజు అమ్మవారు విరోధిని క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్టులో షిండే సర్కార్ డిస్టింక్షన్లో పాస్ అయింది. షిండే సర్కార్కు మొత్తం 164 ఓట్లు వచ్చాయి. భోపాల్ భువనేశ్వర్లో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఇంతో పలుచోట్ల చెట్లు కొండచర్యలు విరిగిపడ్డాయి.